ఈ నెల 29న హైదరాబాద్లో నాంపల్లి గ్రౌండ్స్లో జరగనున్న టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అనకాపల్లి నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. పార్టీ జెండా పండుగను గ్రామ గ్రామాన వాడవాడలో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు కోరారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచనలకు నిలువుటద్దం పసుపు జెండా అని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఫ్లాగ్ ఎగరవేసి ఆ ఫ్లాగ్ ఎగరేసిన ఫోటో కూడా నేరుగా మళ్ళా మన పార్టీ ఆఫీస్కి అనకాపల్లి పార్టీ ఆఫీస్కి పెట్టాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ఇది ఒక పండగ దినంగా ఆ రోజు ఒక మహత్వమైన ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారు. ఆ రోజున్న కాలమాన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తొట్ట రాజకీయాలకి బలికి పశువులు అవ్వకూడదని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరిపై ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు ఆసక్తిగా ఈరోజు ఆ పార్టీ స్థాపించారు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ పండగ వాతావరణంలో ఈ నెల 29వ తారీఖు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. ఆ సందర్భంలో మన నియోజకవర్గంలో కూడా అందరూ చేయాలనేది తెలుగుదేశం పార్టీ తరఫు నాయకులు అందరూ ఈరోజు మండల నాయకులు టౌన్ నాయకులు అందరూ కూర్చొని ఏకగ్రహించి అందరూ కూడా ఇది పండగ వాతావరణం చేయాలని అందరి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.